ఆంధ్రప్రదేశ్ను ఇసుక వెంటాడుతోంది. ఇసుక సమస్య చాలా చోట్ల కనిపిస్తుంది. ఇసుక అందుబాటులో లేక ఒకవైపు నిర్మాణదారులు, రెండో వైపు నిర్మాణ కార్మికులు ఇరువురు సతమతమవుతున్న పరిస్థితి ఉంది. గతంతో పోలిస్తే మెరుగైన ఇసుక విధానం అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణ భిన్నంగా ఉంది. ఉచిత ఇసుక పేరుకే అన్నట్టుగా మిగిలింది. మరొకవైపు ఉచిత ఇసుక పేరుతో అధికార పార్టీ చెందినటువంటి నాయకులు అనేక చోట్ల దందాలు సాగిస్తున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఇసుక అక్రమాలతో కోట్లు కొల్లగొడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. మనం ఒకసారి వాస్తవాన్ని పరిశీలిస్తే ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకున్నామన్నా సరే ఇప్పుడు అందుబాటులో లేని పరిస్థితి. ఇసుక రీచ్ల దగ్గరికి, ఇసుక స్టార్ట్ పాయింట్ల దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళకి కూడా పూర్తిగా లభ్యం కావడం లేదు. అనేక చోట్ల ఇసుక అందుబాటులో లేదని చెప్తున్నారు. అసలు ఇసుక ఈ వరదల సీజన్కి ముందుగానే అందుబాటులో ఉంచడం కోసం ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఏమైంది? వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల తర్వాత జూలై 8 నుంచి ఉచిత ఇసుక అందుబాటులో ఉందని చెప్పారు. ఆ రోజు రాష్ట్రంలో స్టాక్ పాయింట్లో అమల్లో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి మొత్తం 43 లక్షల మెట్రిక్ టన్నులు అని ప్రకటించారు. 43 లక్షల మెట్రిక్ టన్నులు. వాస్తవానికి మే నెలాఖరు నాటికి 65 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉంచినట్టు అప్పట్లో మైనింగ్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. అది జూలై వరకు వచ్చేసరికి 43 లక్షలు అంటే 20 లక్షల మెట్రిక్ టన్నులు 2 నెలల్లోనే ఎదురుపోయింది. ఎలా పోయింది, ఎవరు దాన్ని స్వాహా చేశారు అంటే పక్కన పెట్టారు. ఇక్కడ అధికారికంగా 43 లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని చెప్పిన తర్వాత ఇప్పటి వరకు ఇదంతా ఉచిత ఇసుక, పూర్తిగా ఉచితం. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇసుక కావాలంటే టన్నుకి కనీసం 1000 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. టన్నుకి 1000 రూపాయలు కనీసంగా చెల్లించకుంటే ఇసుక అందుబాటులో లేని పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల 2000, 3000 కూడా ఉంది. కొన్ని చోట్ల 500 లోపలనే వస్తుంది. అయితే దానికి ట్రాన్స్పోర్ట్, ఇతర ఖర్చులు అన్నీ కూడా చూసుకుంటే ఆ ఖర్చులన్నీ కలిపి సగం 1000 రూపాయలు ప్రస్తుతం టన్ను ఉందంటే అందులో సగం 500 రూపాయలు ట్రాన్స్పోర్ట్ అన్ని ఖర్చులు వేసుకున్నప్పుడు కూడా, ట్రాన్స్పోర్ట్ సహా అన్ని ఖర్చులు వేసుకుంటే 500 రూపాయలు పోతే మిగతా 500 రూపాయలు ఎక్కడికి పోతుంది? 1000 రూపాయలు సామాన్యుడు ఇసుక కొందామంటే ఇప్పుడు దొరకని పరిస్థితి ఈరోజు చాలా చోట్ల ఉంది. ఒకవేళ ఇసుక అందుబాటులో ఉన్న 1000 రూపాయలు టన్ను కొంటుంటే 500 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, నిర్వహణ ఖర్చులు, సీనరేజ్ పేరుతో ప్రభుత్వం ప్రకటించిన 88 రూపాయలు అన్ని తీసేసిన మిగతా 500 రూపాయలు ఏమవుతుంది? ఇది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ప్రశ్న. ఇప్పుడు 43 లక్షల్లో ప్రస్తుతానికి ఇంకా నిల్వ ఉన్నది 15 లక్షల లోపులనే ఉందని చెప్తున్నారు. అంటే దాదాపు 10 లక్షలు చూద్దాం, 10 లక్షల టన్నుల ఇసుక ప్రస్తుతానికి అందుబాటులో ఉంది. అంటే దాదాపు 33 లక్షల టన్నుల ఇసుక ఉచితంగా ఇచ్చారు. ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారంగా ఉచితం. ప్రజలకు మాత్రం టన్నుకి 1000 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుంది. టన్నుకి 1000 రూపాయలు ప్రజలు చెల్లిస్తుంటే ప్రభుత్వం ఉచిత ఇసుక పేరుతో 33 లక్షలు అంటే కనీసం 30 లక్షల టన్నులు లెక్కలేద్దాం. 30 లక్షల టన్నుల ఇసుక ఇంటూ 1000 రూపాయలు ఇంటూ 1000 ఎంత? 30 లక్షల టన్నులు అంటే 300 కోట్ల రూపాయల పైబడినటువంటి ఇసుక అమ్మకాలు జరిగింది. మరి ఎక్కడికి పోయింది? అందులో సగం ఖర్చులు, ట్రాన్స్పోర్టు, మెయింటెనెన్స్, సీనరేజ్ అన్ని చూసినప్పటికీ మిగతా సగం అంటే దాదాపుగా 150 కోట్ల రూపాయల విలువైన 150 కోట్ల రూపాయల విలువైన ఇసుక అక్రమార్కుల పాలయ్యింది. ఎవరు ఇంత ఇసుకని ఇసుక పేరుతో దాదాపు 150 కోట్లు అంటే జూలై 8 నుంచి ఇప్పుడు సెప్టెంబర్ 16 తారీఖు 17 తారీఖు వస్తుంది అంటే 2 నెలల 15 రోజుల లోపే అంటే 70-75 రోజుల్లోనే ఇంత పెద్ద మొత్తంలో 150 కోట్ల రూపాయల మేర ప్రభుత్వానికి రావాల్సింది. వాస్తవానికి ఇదే ఉచిత ఇసుకకు రాకముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
తండ్రికి 375 రూపాయల చొప్పున అధికారికంగా వసూలు చేసింది. అందులో మళ్ళీ 100 రూపాయలు అదనంగా ట్రాన్స్పోర్ట్, ఆ వ్యవహారాలు, ఇతర ఖర్చులు అన్ని కలిపి జేపీ వెంచర్స్ వాళ్ళు వసూలు చేస్తే 500 రూపాయలు అధికారికంగా వాళ్ళు అమ్మారు జగన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు. అందులో 500 రూపాయలు వాళ్ళు అమ్మితే బ్లాక్ మార్కెట్ లో దాన్ని ఇంకొక 500 వేసుకుని 1000 రూపాయలకి అమ్మిన దాఖలాలు కూడా ఉన్నాయి. అందులో చాలా అక్రమాలు జరిగినాయి అనేది ప్రజలందరూ చేసిన ఆరోపణ. దాని విపక్షం కూడా అదే ఆరోపణ చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 30 లక్షల టన్నుల ఇసుకని 2 నెలల 10 రోజుల్లో అమ్మకాలు సాగించినటువంటి ఈ ప్రభుత్వం, అమ్మకం కాదు ఉచితం, అధికారిక భాషలో ఉచితంగా ఇచ్చినటువంటి ప్రభుత్వం 1000 రూపాయల టన్నుకి ఈరోజు మార్కెట్లో సగటు ధర ఉంటే మరి 150 కోట్ల రూపాయలు ఎవరు చేతుల్లోకి వెళ్ళినట్టు. ఇప్పటికే దీని మీద చాలా మంది కథనాలు రాస్తుంటే, ఏకంగా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేనే నువ్వు వార్తలు రాస్తే నీ అంతు చూస్తా అని చెప్పి బెదిరించిన అనుభవాలు ఉన్నాయి. అదేవిధంగా అనేక చోట్ల ఇసుక అక్రమ తవ్వకాల గురించి అన్ని పత్రికలు, అది ఈనాడు, ఆంధ్రజ్యోతి సహా అన్ని పత్రికలు రాసిన సందర్భాలు ఉన్నాయి. ఈ 100 రోజుల్లోపే, ఈ 80 రోజులు 70 రోజుల్లోనే ఇనే అనేక తంతు జరుగుతుంది. అయినా సరే అధికారికంగా 150 కోట్ల రూపాయల వరకు ఇసుకలోనే అక్రమాలు జరిగినట్టుగా స్పష్టం అవుతోంది. ఇది అధికార పార్టీ నాయకుల, వారి అనుచరుల, వారికి సంబంధించిన వ్యక్తుల ఎవరు ఇంత పెద్ద మొత్తంలో ఇసుక పేరుతో స్వాహా చేశారు. ఓకే, అధికార పార్టీ నాయకులు ఎవరు అధికారులు ఉంటే వాళ్ళంతా ఇసుక పేరుతో దిగమింగడం అన్నది అలవాటు అయింది అని చాలా మంది భావిస్తున్నారు ఈరోజు. అయినప్పటికీ కూడా మరి ఇసుక ఎందుకు అందుబాటులో లేదు, ఇసుక కొరత ఎందుకు సృష్టిస్తున్నారు, ఇసుక కొరత పేరుతో ప్రజల్ని ఎందుకు పీడించాల్సి వస్తుంది, ఇసుక అందుబాటులో లేకుండా భవన నిర్మాణ కార్మికుల్ని ఎందుకు ఉపాధి లేకుండా చేసే సందర్భాలు వస్తున్నాయి, ఇది అసలైన ప్రశ్న. ఇది ప్రజలను వేధిస్తుంది. ఒకవైపు 100 కోట్ల రూపాయలు ఇసుక పేరుతో స్వాహా చేస్తూనే, రెండో వైపు ఇసుకని అక్రమంగా దొడ్డిదారులు బ్లాక్ మార్కెట్ ద్వారా అమ్ముకుంటూ మరింత లాభాలు పుంజుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. మనం చెప్పిన 150 కోట్ల రూపాయలు నేరుగా అంటే మార్కెట్లో ఈ రోజు ఉన్న సగటు రేటు ప్రకారంగా అమ్మితే మిగిలిన మొత్తం, అధికార పార్టీ నాయకులు జేబుల్లోకి వెళ్ళిన మొత్తం, ఇసుకని అక్రమంగా తరలిస్తున్నటువంటి వాళ్ళు కాజేసిన మొత్తం, ఇది కాకుండా బ్లాక్ మార్కెట్ చేసి ఇసుక కొరత సృష్టించి అదనంగా వసూలు చేసి 1000 రూపాయలు ఉన్న చోట 1500, 2000 రూపాయలు కూడా అమ్ముతూ టన్ను ఆ పేరుతో దిగమింగిన సందర్భాలు చాలా ఉన్నాయి. అనేక ఉదాహరణలు ఉన్నాయి. అధికారిక రేటే అగనంపూడి అనకాపల్లి దగ్గర అధికారికంగా ఇసుక స్టాక్ పాయింట్ లో పెట్టిన రేటే 1500 వరకు ఉంది టన్ను. ప్రభుత్వమే అంతంత రేట్లు పెట్టినప్పుడు బ్లాక్ మార్కెట్ లో దందా చేసేటోళ్ళు ఎంత రేట్ వసూలు చేస్తారో తెలుసు కదా. అంటే మనం అవన్నీ వదిలేసి సగటున 1000 రూపాయలు మాత్రమే సగటు ఇసుక టన్ను అమ్ముతుందని అంటే అందులో 500 రూపాయలు ఖర్చుకు పోయిన, అంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు, ఇతర నిర్వహణ ఖర్చులు అన్ని పోయిన 500 రూపాయలు మాత్రమే మిగిలిందంటే ఇప్పుడు వరకు అమ్మిన 30 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక్కి 150 కోట్ల రూపాయల వరకు అక్రమాలు ఆంధ్రప్రదేశ్ లో ఈ 2 నెలల కాలంలో జరిగాయి. ఇంత పెద్ద మొత్తంలో ఇసుక అక్రమాలు జరుగుతుంటే ప్రభుత్వం ఉచిత ఇసుక పేరుతో ఆన్లైన్ పెట్టాం. ఆన్లైన్ చూద్దాం, ఈరోజు ఇసుక ఆన్లైన్ వ్యవహారం మనం చూస్తే, ఇసుక ఆన్లైన్ సైట్ కి వెళ్ళి బుక్ చేద్దామంటే -ap.gov.in గవర్నమెంట్ సంబంధించిన సైట్ పేజ్ నాట్ పోవడం, ఆన్లైన్ లో ఇసుక బుక్ చేసుకునే అవకాశమే లేదు. మరి ఏమవుతుంది, ఇది కదా ఇసుక అక్రమార్తెలకి అనువుగా మారి అక్రమంగా దోచుకోవడానికి అధికార పార్టీ నాయకులు తెగబలిసి దిగమెగడానికి అవకాశం ఇస్తున్నటువంటి విధానం. దీన్ని సరి చేస్తామని చెప్తున్నారు, ఎప్పటికప్పుడు మారుస్తాం అంటున్నారు. అయితే ఈసారి వరదలు సెప్టెంబర్ నెలలో కూడా కొనసాగుతున్నాయి, దాంతో జాప్యం జరిగిందని ప్రభుత్వం చెప్తుంది. ఏం చెప్పినా కానీ ఎంత మొత్తంలో ఈ రీతిలో ఇసుక దోపిడీ సాగుతుంటే అడ్డుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజలు దీన్నింటినీ గమనిస్తారు. ప్రభుత్వానికి గతంలో మాదిరిగా ఏ రీతిలో అయితే బుద్ధి చెప్పారో అలాంటి అనుభవం ఎదుర్కోవాల్సి వస్తుంది. జర జాగ్రత్త పడండి. ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రాసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.